चूस कामन डैलाग अच्छा लिटरल ई फेल दट समुद्र पक्न समुद्र I'm so zapped, I should tell you. Ante anyways, andarki namaskaram. Vilambi nama samvatsara subhakankshalu. Ee rakanga ee roju this ee parvadinana memu rangasthalam pre-release event tho mee andarni ikkada Vizag lo ila kalusukodam chala chala happy ga undi. So this is going to be just a little emantaru chala ప్రిపేర్డ్ గా లేని మాటలు మాట్లాడబోతున్నాను. ఐ హావ్ నో వర్స్ టు సే. నేను ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది అనే ఫీలింగ్ లో ఉన్నాను. టాకింగ్ అబౌట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రంగస్థలం, స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ కానివ్వండి, అండ్ ఎవరిని ఎలా ప్రయారిటైజ్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. సో ఎవ్రీబడి ప్లేడ్ ఈక్వల్ యునో పొజిషన్స్ నా దృష్టిలో మాత్రం. Cast, direction department, and producers and assistant directors, my writers, special thanks to them because nen chaala mandi nunchi unnadi nenu premaga valni maya an pilchukuntam, scene maya, butch maya, and kashi maya, vaallaki ikkada fans unnara, oh my god, crazy. So వాళ్ళ ముగ్గురు దే వర్ వెరీ కీన్ ఆన్ హ్యావింగ్ మీ అస్ రంగమ్మత్త. ఎన్నెన్నో ఊహాగానాలు, ఎన్నెన్నో క్లిక్ బైట్లు ఆన్ లాట్ ఆఫ్ సోషల్ మీడియాస్, లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ దట్ అపారెంట్లీ ఐ వాస్ ప్లేయింగ్ మదర్ టు సమాంతా. ఐ విష్ బట్ అన్ఫార్చునేట్లీ కాదు, ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ కాల్డ్ రంగమ్మత్త. అండ్ నేను అందరికీ చెప్పుకొచ్చేది నా ధైర్యం సుకుమార్ గారు. మామూలుగా నేను ఆయన నసపెట్టలేదు రంగమ్మత్త అని. అండ్ రామ్ చరణ్ హ్యాస్ బీన్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అండ్ యాజ్ యాక్టర్ కూడా. సో ఆయనతో నేను అత్తాను పిలిపించుకోవడం, నేను ఆయన్ని అల్లుడు అని పిలవడం నేను చెయ్యను అని చెప్పేసి మామూలుగా గోల పెట్టలేదు నేను. బట్ మొత్తానికి డబ్బింగ్ వరకు వచ్చేసరికి I have traveled through the characters and Rangasthalam ane aa place lo nen travel chesan basic ga. So it's all everybody I worked with, ma chitti babu, ma andaraina Ramlakshmi, and ma Kumar babu, and Ranga Mahesh, Rangamatha, mem andaram kalisi Rangasthalam lo oka duniya create chesukuni aa prapanchamloki mimmalni teeskalabothunnamu on March 30th. Meeru you will get back to the place where me parents evaraithe 80s lo unnaro, mana parents kanivandi, mana ammammal tatayyalu kanivandi, ela unde vallu, vaala paddathulu alavatlu ela undevi, appudu ela jarigedi. We do not have time machines, manaki vellina vallake antaru gaani time travelers ivanni vintu untam. But mee andarni time travelers ga memu rangasthalam loki aa 80s time loki tappakunda teeskeltam. I don't know, I think thanks meet lo nen andariki thanks cheptunnanu. Right now I think you just have to sit back and get introduced to see a new world of Rangasthalam. Thank you so much everyone. I will talk about Devi when he's here. Devi unnappudu nen maatladtanu if you give me another chance. Inda tondaraga enduku pilchu nan eppudu nene tondarapadi puttesanu. అవును, దేవి అంటున్నావు కదా, అక్కడి నుంచి కూడా అరుపులు వినిపిస్తున్నాయి కదా. మన రాక్ స్టార్ మ్యూజిక్ జీనియస్ దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేసారు, వారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. డిఎస్పి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం మన చెవులకి నిజంగా ఎంత ఇంపుగా ఉంటుందంటే పట్టినటువంటి తుప్పు అంతా వదిలించేశారు ఈ రంగస్థలంలోని పాటలన్నిటితో. అందులోనూ ఫోక్ లోర్ ని మిక్స్ చేసి జనపదం నుంచి చాలా మంది గాయకుల్ని తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి వారు చేసినటువంటి ప్రయోగం చాలా బాగుంది. రిథమ్ లో కళ్యాణ్, కీబోర్డ్ వికాస్, అలాగే షెనాయి బలీసా, కిరణ్ కుమార్ ద ఫ్లోటిస్ట్, అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్ స్కుటి ఉదయ్, సౌండ్ ఇంజనీర్ ఉదయ్, ఆల్బమ్ కోఆర్డినేటర్ మణికంఠన్, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ దేవి గారు, వి లవ్ యువర్ మ్యూజిక్. దేవి గారు, యూఆర్ అ రాక్ స్టార్, యూఆర్ అ రాక్ స్టార్. ఆర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్,
దేవిశ్రీ గారు మ్యూజిక్ లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ని అందించారో రంగస్థలంలోని ఒక్క ఆల్బమ్ చూస్తేనే అర్థమైపోతుంది. అనసూయ వెళ్లే ముందు ఒక మాట అడగండి. ఈ సినిమాలో చరణ్ గారి అక్కగా నన్ను అనుకున్నారని, కానీ నేను చెల్లిగా చేస్తేనే బిలీవబిలిటీ ఉంటుంది వద్దనుకున్నారని అన్నారు, ఇది నిజమేనా? సుక్కు సార్ ఏంటి ఇలాగా మరి అలా అనుకోలేదా? సుమా గారిని ఐ థాట్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్ ఉంటే బాగుండేది. ఎనీవే కంగ్రాచులేషన్స్ అత్తో రంగమత్త. నేను మా చిట్టుబాబు మాత్రమే రంగమత్తని, ఇంకెవరు? అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనసూయ. థ్యాంక్ యూ, సీ యూ ఆల్. రివెంజ్ తీర్చడానికి హైపర్ ఆది గారు వచ్చి ఇప్పుడు ఒక చెప్పేస్తారు, రండి. ఇట్ ఇస్ ద పగాద ప్రతీకారం. ఏ స్టెప్ వేద్దాం అనుకుంటున్నారు ఆది మీరు? మాట్లాడతాను. ఊరుకోండి, స్టెప్పులేయట్లేదు అంటారు ఏంటి? నాలుగు స్టెప్పులు వేసి పైకి వచ్చారు మీరు. నేను స్టెప్ వేస్తే మళ్ళీ వాళ్ళు చాలా చూడాలి ఈవెంట్, మళ్ళీ నేను వేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అందరికీ హాయ్ అండి. బేసిక్గా ఇందాక నేను బయట వస్తుంటే ఒకరు అడిగారు, యాంకర్ ఎవరు, సుమగారేనా అని. హీరోలు మారుతుంటారు, ఫంక్షన్లు చేసే ప్లేసులు మారుతుంటాయి, కానీ సుమగారు ఎందుకు మారుతారా? బ్లడీ ఫూల్ అన్న, నిజమే కదా? ఎక్కడికి పోయినా ఆవిడే ఉంటారు. ఓకే, అందులో ఎవర్ గ్రీన్ హీరోల గురించి మనం ఇవాళ, అకినేని ఫ్యామిలీ అంటేనే ఎవర్ గ్రీన్. అవును, మరి ఎవర్ గ్రీన్ యాంకర్ కాక ఇంకెవరు చెప్పండి మీరు? అంతేగా, అంతేగా. ఓకే, మిస్టర్ మజ్ను ఆల్రెడీ విడుదలైన అన్ని పాటలు సూపర్ సక్సెస్ చేశారు, అలాగే విడుదల పోయే సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ టీజరు టైటిల్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన అఖిల్ గారి క్యారెక్టరైజేషన్ ఏంటో. ఇక్కడ ఎంతమంది ప్లే బాయ్స్ ఉన్నారు ఈ హాల్లో? అక్కడ ఎవరో లేరని చెప్తున్నారు. ఆహా, పైకి అరవింద స్వామిలాగా అమాయకంగానే కనపడతారు, లోపల నిత్యానంద స్వామి నాట్యం చేస్తుంటారు నాకు తెలుసు. నేను చెప్తున్నాను, మీలాంటి ప్లే బాయ్లందరికీ బాబాయ్ ఈ సినిమాలో మన హీరో అఖిల్ గారు. మామూలుగా ఉన్నది సినిమా. యాక్చువల్గా ఫారెన్లో షూట్ జరుగుతున్నప్పుడు తెల్లపోరీలు ఉండేవాళ్ళు కొంతమంది, మనదంతా కరువు బేచ్చు కదా, వాళ్ళని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ వాళ్ళందరూ అఖిల్ బ్రదర్ని చూస్తుండేవాళ్ళు. గ్లామర్ అలాంటిది మనం ఏం చేస్తాం? మరి మన్మధుడి కొడుకు అంటే మన్మధుడే కదా, ఇంకేమవుతారు? అలాగే ఇక్కడ నాగ చైతన్య గారిని చూశారా ఒకసారి? ఒకసారి నాగ చైతన్య గారి మీద ఒక కెమెరా పెట్టండి, చూసారా ఎలా ఉన్నారు? ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన కుర్రాళ్ళలాగా తయారయ్యారు. షాక్ అయ్యాను చూసి నేను, ఎందుకంటే రీసెంట్గానే ఒక సినిమాలో వర్క్ చేశాను, అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో. అది తేడా ఏంటంటే, ఇప్పుడే ఆయన సమంత గారు పెట్టినటువంటి ఫుడ్ తిని వచ్చిన గ్లామర్ అది. ఆ ఇడ్లీ సాంబార్ కనిపిస్తుంది మనకి. ఈ అక్కినేని నాగ చైతన్య గారు, అఖిల్ గారు ఇక్కడ ఉన్నప్పుడు నాగార్జున గారి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. నాగార్జున గారు మనకు గుర్తురాగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే సీను శివ సినిమాలో చైన్ లాగుతారు కదా, ఆ సీను. అది చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని కాలేజీలో ఉన్నప్పుడు మేము ట్రై చేసాం సైకిల్ని అలా తన్ని లాగాలని. ఎంతసేపు లాగినా రాదే, లేస్తే సైకిల్ లేసి వస్తుంది, లేకపోతే గ్రీజ్ అంటుకుంటుంది. ఏం చేస్తాం, చేతులు కడుక్కొని సైలెంట్గా ఉండేవాళ్ళం. అప్పుడు అనిపించింది అలా స్టైల్గా లాగాలి అంటే నాగార్జున గారే లాగాలి. మనం ఏ ట్రైన్లో చైన్లో లాగాలి, లేకపోతే ఎవరైనా మెల్లలో ఉన్న చైన్లు లాగాలి, అంతకుమించి మనం ఏం చేయలేం. ఓకే, సినిమా మాత్రం అందరూ చూడండి, చాలా బాగా ఉంటుంది సినిమా. మిస్టర్ మజ్ను దీనికోసం అఖిల్ గారు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. అలాగే వెంకీ అట్లూరి గారు, మీ అందరికీ బాగా తెలుసు తొలి ప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా అందులో ఒక లవర్ బాయ్ లాగా, ఇక్కడ ఈ సినిమాలో ఒక ప్లే బాయ్ లాగా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ సినిమా చేయగలరు, ఆ కథ రాయగలరు. నాకు తెలిసి మన వెంకీ అట్లూరి గారు ఆల్రెడీ అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని నా అనుమానం, కానీ చెప్పడం ఇవన్నీ మనకి. ఇక ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ గారు, లొకేషన్కి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మేము కనిపించినా బాగున్నారా అని అడుగుతుంటారు. సార్ మేము బాగుంటాం, ఎందుకంటే ప్రొడ్యూసర్లు బాగుంటే మేమంతా బాగుంటాం, ఎందుకంటే చెక్లు ఇచ్చేది మీరే కాబట్టి. థ్యాంక్ యూ. సినిమా అందరూ ఖచ్చితంగా చూడండి, పెద్ద హిట్ అవబోతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆది గారు. మరి ఆ స్టెప్పులు నాది స్టెప్పాదండి, బాగోదు. పర్వాలేదు, అక్కడ నాలుగు స్టెప్పులు ఉన్నాయి. మర్చిపోయాను, ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాబోతున్నారు కాసేపట్లో. ఒక హీరో సినిమా ఫంక్షన్కి ఇంకో హీరో గెస్ట్గా రావడం అనేది ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్షిప్ను మీరంతా గుర్తించాలి. రీసెంట్గా అరవింద సమేత ఓపెనింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎన్టీఆర్ గారిని మనం ఒక చోట చూసినప్పుడు చాలా ఆనందపడ్డాం. అలాగే భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్లో కూడా మహేష్ బాబు గారిని, ఎన్టీఆర్ గారిని చూసి మనందరం చాలా ఆనందపడ్డాం.
రేపు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు చూసుకోవడం మనం అందరం ఆనందపడబోతున్నాం. ఇలా అందరూ కలిసిపోతూ అందరినీ కలుపుకుపోతూ ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తున్న మన హీరోలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఓకే, సినిమా థియేటర్ దగ్గర అందరూ అందరూ యూత్, రేపు 26th రిపబ్లిక్ డే ఒక రోజు ముందే అంటే 25th రిలీజ్ అవుతుంది సినిమా. 25th నుంచి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే వరకు మీకు ఫుల్గా యూత్ అంతా పార్కుల చుట్టూ కాదు మిస్టర్ మజ్ను థియేటర్ల చుట్టూ తిరుగుతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. థ్యాంక్ యూ. వచ్చేసారు ద కింగ్ అక్కినేని నాగార్జున గారికి.